number is sir. ఇవాళ నంబర్ అని వస్తుందంట్రా. నేను మీ ఇద్దరికి వెల్కమ్ చెప్తూ నేను మీకు ఈ కొత్త బట్టలు ఇస్తున్నాను, తీసుకోండి. ఒలుకు పలుకు లేకుండా అలా సైలెంట్ గానే ఉన్నారు. ఏమైంది, ఎందుకలా ఉన్నారు? మన పగ తీరకపోవడానికి, మనం వేసే ప్రతి ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి ప్రతి దానికి నువ్వే కారణం. అయిపోయింది, నువ్వు కబుర్లు చెప్పడం, ప్లాన్ వేయడం అంతా అయిపోయింది. ఇక ప్రేమ దోమ అని ఏదో కబుర్లు చెప్పుకో. ఆ మీనాక్షిని చంపేస్తున్నావు అంతే. అనయ్య ప్లాన్ చేయ, అనయ్య తెల్లారేసరికి తన శవాన్ని చూడాలి. ఏదో ఒకటి ప్లాన్ చేయి, చంపే అవతలు పడేద్దాం. చంపేద్దాం. మీనాక్షిని చంపేద్దాం. అంతకంటే ముందు నిన్ను చంపి తెలుగు అర్థమై కూడా అడుగుతావే? ఏయ్ భద్రా, ఫ్యాక్షన్ ఫ్యామిలీలో ఒకవైపు ఒకళ్ళు పోతే ఇంకోవైపు ఇంకొకళ్ళు పోవాలి. మీనాక్షి పోయిందన్న బాధలో నేనుంటాను, చెల్లెలు పోయినా సరే పగ తీరిందన్న ఆనందంలో నువ్వుందు గాని. సరేనా, ఏంటి డీల్? ఓకేనా? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఒళ్ళు బలిచిందా? ఉంది కదా అని వాగితే నాలుక చీరేస్తా. చంపడమే కరెక్ట్ అనుకుంటే క్రిష్ నీకు చాలాసార్లు ఒంటరిగా దొరికాడు. షూట్ చేసి చంపొచ్చు, విషం పెట్టి చంపొచ్చు. మరి ఇన్ని రోజులు క్రిష్ని ఎందుకు చంపలేదు చెప్పు, ఎందుకు చంపలేదు? అప్పుడు సంగతి వదిలేయి, ఇప్పుడు వెళ్ళి చంపేసేయి. ఏంటి ఆలోచిస్తున్నావు, వెళ్ళి చంపు, వెళ్ళు. ఏంటి చంపేది, దానికంటూ ఒక టైం ఉండదా? తేడా వస్తే దొరికిపోతాం. నేను చెప్పేది కూడా అదే. ఇప్పటికైనా అర్థమైందా నీకు? వాడు పోవాలి, మనం బ్రతకాలి, అంతేగాని వాడు పోతూ మనం కూడా పోవడం కాదు. దేనికైనా టైం రావాలి. చూడండి, నాకు మీనాక్షి కావాలి, ప్రాణాలతో కావాలి, అందుకే మీతో చేతులు కలిపాను. అలా కాకుండా మీనాక్షిని చంపాలన్న ఆలోచన చేస్తే ఎవ్వరిని వదిలిపెట్టను. అటు నా కుటుంబమైనా ఇటు మీరైనా అందరినీ చంపేస్తాను. మీనాక్షిని బతికించుకోవడం కోసం, మీనాక్షితో కలిసి బతకడం కోసం చెయ్యడానికైనా వెనకాడను. గుర్తుపెట్టుకోండి. వాళ్ళని వీళ్ళని కాదు, ముందు ఈయనో పడుకుని చేసేద్దాం. దరిద్రం వదిలిపోద్ది. మెల్లిగా మెల్లిగా, ఈ మాట నాతో అంటే అన్నా, వాడితో అనకు, స్పాట్ లోనే చంపేస్తాడు. లేపేయడానికి వాడు ఆకురవుడి కాదు, మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు. అందుకని ప్రతిదానికి వాడు అడ్డుపడుతూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చోవాలా? చెల్లెమ్మ, కొన్నిటిని తెలివిగా చెయ్యాలి, తెలివితో చెయ్యాలి, అంతేగాని ఆవేశంతో కాదు. మనం ఏమనుకుంటున్నామో అది కన్ఫామ్గా చేద్దాం. టైం చూసి వాడికి డౌట్ రాకుండా చేద్దాం.
బాగా వయసులో ఉన్నావు, చేయి కలుపుతావా? చెలరేగిపోదావు. ప్రాస్టిట్యూషన్. ఈ రోజు రాత్రి ప్రాస్టిట్యూషన్ ఈ రోజు రాత్రికి దీన్ని ఫేస్ ప్రపంచం అంతా తెలియాలి. దీపాలు ఇంకా వెలిగించలేదేంటి? మీనాక్షి, అమ్మా మీనాక్షి, మీనాక్షి, ఎంత టైం అయింది ఇంకా నిద్ర లేవలేదా? అపర్ణ, అపో, అపో. ఏంటి సువర్ణ, ఫోటో దగ్గర ఇంకా దీపం వెలిగించలేదు, ఈరోజు ఇంకా పూజ చేయలేదా? తెలీదు సువర్ణ, మీనాక్షి చేస్తుందేమో చూడలేదు. అదేమిటప్పు, మామూలుగా అయితే రోజు ఈ పాటికల్లా పూజ చేసేసి మీనాక్షి మనందరిని పిలిచి హారతి కూడా ఇచ్చేసేది కదా. ఈరోజు ఇంకా పూజ మొదలెట్టకపోవడమేంటి? మీనాక్షి పూజ గదిలో లేదక్కా, ఉదయం నుంచి కనిపించలేదు కూడా. అంటే బహుశా ఇంకా నిద్ర లేవలేదనుకుంటా. ఇంకా నిద్ర లేవలేదా? ఇంట్లో అందరికన్నా ఎర్లీగా లేచేదే తను. అలాంటిది తను ఇంకా నిద్ర లేవలేకపోవడమేంటి? ఏమై ఉంటుంది? నామతి మరుపు మండా, మర్చేపోయాను. నిన్నంతా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటుందని చెప్పాడుగా, పాపం అలసటతో నిద్రపోయి ఉంటుంది. సర్లే అప్పు, కాసేపు పడుకొని ఈ పూటకి నువ్వు దీపం వెలిగించు. Oh!
శుభమా అంటూ దీపం వెలిగిస్తుంటే ఇలా ఆరిపోయిందేంటి? ఇలా దీపం ఆరిపోవడం ఏదో ఒక అనర్థానికి అశుభానికి సూచన అంటారు. మళ్ళీ ఇంట్లో ఎవరికి ఎటువైపు నుంచి? అప్పూ, మతి లేకుండా మాట్లాడుకో. నీకు ఈ మధ్య ఈ ఛాదస్తో మూఢనమ్మకాలు పిచ్చి అన్నీ ఎక్కువైపోయినాయి. గాలొస్తే పెద్ద చెట్లే కూలిపోతాయే. అలాంటిది చిన్న దీపం ఆరిపోవడంలో ఏముంది చెప్పు? అవన్నీ ఆలోచించకుండా అశుభం అనర్థమని మాట్లాడతావేంటి? అది కాదు సువర్ణ, మొన్న కూడా పిచ్చిదల్లా మాట్లాడుకో. ఫస్ట్ దీపం వెలిగించు. అపర్ణ, దీపం వెలిగించు. ఇప్పుడు సరిగ్గానే వెలిగింది కదా, మరిప్పుడేమంటావు? అప్పు, మనం నెగిటివ్ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి అనవసరంగా భయపడుతూ ఉంటాం. అదే పాజిటివ్ విషయాల్ని మాత్రం చాలా తేలిగ్గా తీసుకుంటాం. అర్థమైందా? నిజమే, కాళ్ళు చేతులే కాదు మాట కూడా పడిపోయింది. తున్న పోతులా ఉండేది. సడన్ గా ఏం మాయరగా వచ్చింది? ఆ
ఏమైతేనే మన చేతులకి మట్టంటకుండా ఏం అవకాశం కల్పించాడా దేవుడు? ఈ అవకాశాన్ని ఆయుధంగా వాడుకోవాలి. దీని ఫోటోకి దండపడేలా చేయాలి. వస్తా, ఇప్పుడే వస్తా. బాటిల్ లో నీళ్ళే కాదు, 3 చెరువుల నీళ్లు తాగిస్తా. జస్ట్ వెయిట్ బేబీ. అక్క కాఫీ. అక్క థ్యాంక్ యూ. మాణిక్యం, ఫోన్ చూస్తే మాట్లాడబుద్ధి, మైకు చూస్తే వాగబుద్ధి అన్నట్టు ఎప్పుడు చూసినా వసపిట్టలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. కానీ అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఏమిటయ్యా, ఏదో మౌనవ్రతం చేసిన వాళ్ళ అలా ఉండిపోయావు, ఏమిటి ప్రాబ్లం? ఏదో ఒకటి మాట్లాడండి, లేకపోతే డౌట్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రాబ్లమే లేదు పెద్దదునా, అక్కడ జరిగిన వింతల్ని విశేషాలని పూస కూర్చున్నట్టు చెప్పాలి కదా, అందుకే పూసల్ని దారాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నువ్వే కాదయ్యా, నీ మాటలు కూడా అర్థం కావు. పాపం నా పిచ్చి తల్లి నిన్ను ఎలా భరిస్తుందో ఏమిటో. బాబోయ్, స్వర్ణ అప్పుడే ఇంటర్వ్యూ మొదలు పెట్టేసింది, ఇప్పుడు కానీ దొరికాననుకో, ఇంటర్వ్యూతో స్టార్ట్ చేసి ఇంట్రాగేషన్తో చంపేస్తుంది. కనబడకుండా జాగ్రత్తగా పారిపోవాలి. రే కన్నయ్య, గుడ్ మార్నింగ్ స్వర్ణ. కాఫీ తాగేవా? కన్నయ్య, మీ ఆవిడేమో ఇంకా నిద్రపోతూనే ఉంది, కానీ నువ్వు మాత్రం పొద్దున్నే లేచి అప్పుడే బయటికెళ్ళి వచ్చేస్తున్నావు. ఏమిటి? నిద్రపోవటం కాదే, కాసేపట్లో శాశ్వతంగా నిద్రపోతుంది. కన్నయ్య, నీతో చెప్పాను కదా నీతో బోల్డ్ విషయాలు మాట్లాడాలని, రారా కూర్చొని మాట్లాడుకుందాం. ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అయింది, చాలా వర్క్ పెండింగ్ లో ఉంది, ఈవినింగ్ మాట్లాడుకుందాం. ఏం పర్లేదు నాన్న, మన ఆఫీసే కదా, రా నీతో చాలా విషయాలు మాట్లాడాలి, రారా. స్వర్ణ రమ్మంటుంటే ముందు కూర్చోరు, చెప్తాను ఇప్పుడు చెప్పు నాన్న. మీ హనీమూన్ ట్రిప్ ఎలా జరిగింది? ఈ వ్యవహారం ఇప్పట్లో అయ్యేలా లేదు, కానీ ఈలోపు దాన్ని యముడి దగ్గరికి పంపించి రావచ్చు. మన టైం ఏంటో, ఎంత బాగా కలిసి వస్తుందో. ఏంటి పాపా, నీళ్లు కావాలా? అయ్యో, తీసుకో 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 మీనాక్షి, తీసుకో మీనాక్షి, తీసుకో. పాపం ప్రాణం పోయలేదుగా.
సారీ 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 తీసుకో మీనాక్షి తీసుకో ట్రై చేయి ట్రై చేయి అయ్యో అలా వదిలేస్తే ఎలా బేబీ క్యాచ్ పట్టుకోవడం కూడా రాదా నీకు